కశ్యప ఛానల్కి స్వాగతం తమ్ములు చూడగానే మీకు అర్థమై ఉంటుంది నేను దేని గురించి మాట్లాడదలుచుకున్నాను అవును రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదిన నోట్ల రద్దు పెద్ద నోట్లైనటువంటి ఐదు వందలు వెయ్యి రూపాయలు నోట్లు రద్దు అయిన తర్వాత రెండు వేల పదహారు నవంబర్ పదవ తారీఖు నుండి చలామణిలకు వచ్చినటువంటి రెండు వేల రూపాయల నోటు రేపటితోటి పూర్తిగా కనుమరుగైపోతుంది మన దగ్గర ఉన్నటువంటి రెండు వేల రూపాయల నోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాంకులో జమ చేసుకోవడానికి రేపే చిట్ట చివరి రోజుగా ప్రభుత్వం నిర్ణయించడం అనేటువంటిది జరిగింది ఈ సమయం లోపల రెండు వేల రూపాయల నోట్కు సంబంధించినటువంటి కొన్ని విశేషాలను గురించి చివరికి ఒకసారి పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేటువంటిది జరిగింది రెండు వేల పదహారు నవంబర్ పదిన మైసూర్లోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ నుండి ఈ నోట్లు ముద్రించినట్లుగా తెలుస్తూ ఉంది ఈ నోటు యొక్క ఎత్తు వెడల్పులు చూసినట్లయితే కనుక సిక్స్టీ సిక్స్ ఎంఎం ఇంటూ వన్ సిక్స్టీ సిక్స్ ఎంఎంగా కుసుంభ రంగు లోపల ఈ నోటును ముద్రించడం అనేటువంటిది మనందరికీ తెలిసిందే ఇక ఈ నోటు ముందు వైపున నవ్వుతున్నటువంటి గాంధీజీ తాత బొమ్మతో పాటుగా స్తంభం ఏదైతే ఉందో ఈ స్తంభం చిహ్నాన్ని మనం చూడవచ్చు అట్లానే ఈ ఫ్రంట్ సైడ్లోనే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ యొక్క సిగ్నేచర్ని కూడా మనం చూడవచ్చు ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి మార్స్ ఆర్బిటార్ మిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి బొమ్మ మనకు ఇవ్వడము అనేటువంటిది జరుగుతుంది ఈ నోటి యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే చూపు లేని వారికి సైతం గుర్తించేందుకు వీలుగా దీనిపైన బ్రెయిల్ లిపిని కూడా ముద్రించి ఉండటము అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి విషయంగా మనం చెప్పవచ్చు ఇక ఈ నోటుని ఒకవైపు వంచి చూసినట్లయితే కనుక దీనిలో ఉన్నటువంటి సెక్యూరిటీ థ్రెడ్ ఆకుపచ్చ నుండి నీలం రంగుకి మారుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు దీని మీద కూడా ఇతర నోట్ల అని పద్దెనిమిది భాషల లోపల దీనికి సంబంధించినటువంటి లాంగ్వేజ్లు మనం గమనించవచ్చు అయితే ఈ నోటును విడుదల చేసినప్పుడే అనేకమైనటువంటి విమర్శలు దీనిపైన వెల్లువెత్తాయి ఇంత పెద్ద మొత్తం లోపల నోటును విడుదల చేయడాన్ని కొంతమంది ఆర్థిక నిపుణులు వ్యతిరేకించడము అనేటువంటిది జరిగింది కాకపోతే ఆ రోజున వెయ్యి రూపాయల నోటు ఐదు వందల రూపాయల నోటును రెండింటిని రద్దు చేయడం వల్ల అత్యవసరంగా ఈ రెండు వేల రూపాయల నోటుని ముద్రించడం జరిగింది అని చెప్పి ప్రభుత్వం చెప్తూనే వచ్చింది దానిలో భాగంగానే ఇప్పుడు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడు నాడు ఈ నోటును రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది అయితే నోట్ల రద్దులాగా అకస్మాత్తుగా డెడ్లైన్ విధించకుండా దీనికి తమ దగ్గర ఉన్నటువంటి డబ్బులను రోజుకి ఇరవై వేలు చొప్పున మార్చుకునేందుకు వీలు కల్పిస్తూ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ముప్పై అంటే రేపటి వరకు చివరి అవకాశాన్ని ఇవ్వటము అనేటువంటిది జరిగింది మన దగ్గర ఎవరి దగ్గరైనా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నట్లయితే కనుక రేపటితో మాత్రమే ఈ నోట్లు చెల్లుబడి అవుతాయని రేపటి దాటిన తర్వాత ఈ నోట్లు చెల్లవని గుర్తించి దగ్గర ఉన్నటువంటి బ్యాంకు లోపల మార్చుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ